నా పేరు సయ్యద్ సలీం అండి. నాకు విజయవాడలో సలీం హలీం అంటారండి. రంజాన్ వస్తే సలీంని గుర్తు పెట్టుకుంటారు, ఎందుకంటే హలీం తినడానికి. అలాగే నేను మన విశాఖపట్నం వాసులకి, మా ముస్లిం సోదరులకు కానివ్వండి, మా హిందూ సోదరులకు కానివ్వండి, అందరికీ మా ముస్లిం సోదరులకి అస్సలాము అలైకుం, రంజాన్ ముబారకే, ఆరు హిందూ సోదరులకి నమస్తే, రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇందులో ఐటమ్స్ అంటే ఇది మన సౌదీ అరేబియా అండి, ఇది నవాబులు తినేది. అలాగే ఇందులో మొత్తం 42 ఐటమ్స్ వేస్తారు సార్. ముందు మటన్ వేస్తాం, నెయ్యి వేస్తాం, పప్పులు వేస్తాం, అన్ని రకాలుగా మసాలాలు వేస్తాం. మొత్తం 42 ఐటమ్స్ వేసి పొద్దున్న 4 నుంచి సాయంకాలం 6 వరకు అది ఉడకబెడితేనే ఉంటారు. ఆ ఉడకబెడితేనే దాని టేస్ట్, స్వచ్ఛమైన పొట్టెల మాంసం వేస్తేనే దానికి టేస్ట్ వస్తుందండి. అందరూ చేస్తారు, కానీ ఆ టేస్ట్ పొట్టెల మాంసం వేసి నెయ్యి వేసి వండితేనే దాని టేస్ట్ బాగుంటుంది సార్. అలాగే నేను 2003 నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా విజయవాడ పంజా సెంటర్లో మీరు ఎవరికైనా కనుక్కోండి, సలీం రంజాన్ అంటేనే సలీం గుర్తుకు వస్తాడు అందరికీ హలీం తినడానికి. అలాగే ఈసారి గడి ఈ సంవత్సరం నుంచి ఈ రంజాన్ ఎప్పుడు వస్తుంది సలీం హలీం తినాలని ఈ మన వైజాగ్ వాసులకి రుచి చూపించాలని నిర్ణయం తీసుకున్నాను నేను. మా విజయవాడ నగరంలో వన్ టౌన్ ఏరియాలో పంజా సెంటర్లో ఫేమస్ అయినటువంటి మా సలీం హలీం తయారు చేయడంలో మంచి దిట్ట, అలాంటి వ్యక్తి ఆ ప్రాంతంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తి మన విశాఖ నగరంలో మన డాల్ఫిన్ వాటర్ ఏరియాలో మంచి సలీం పాయింట్ పెట్టారు హలీం గారిని. ఇలాంటి హలీంని మంచి స్వచ్ఛమైన నేతితో మంచి మటన్తో తయారు చేసి ఈ ప్రాంత వాసన మంచి రుచికరంగా అందజేయడం ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి గంట సినస్థానీయుడు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఇక్కడ మాకు వ్యాపారాలు ఉండబట్టి ఇక్కడ రావడం మా సలీంని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో కూడా మన విశాఖ నగర వాసులకి మంచి హలీంని తయారు చేసి వాళ్ళకి రుచికరంగా అందజేయడందుకు అందరూ కూడా మరోసారి మీడియా వారికి కానీ మరియు ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.